हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मन वीडियो लो ब्रेड काजा एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम मीकु एप्पुडैना स्वीट तिनालनिपिस्ते इला ब्रेड उंटे मनं दांतोटि इला काजा लागा चेसुकोनि तिनोच्चु इदि चाला ज्यूसीगा चाला स्वीट्गा चाला टेस्टीगा उंटुंदि మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఏ టైం లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకొని వాటిని ఇలా హాఫ్ లో కట్ చేసుకొని 2 పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్స్ ని ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకొని అలాగే 1 కప్ వాటర్ ని వేసుకొని దానిని పాకం లాగా చేసుకోండి ఈ పాకం మనకి బాదుషా పాకం చేసుకుంటాం కదా అలా అయితే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా అయ్యేటట్టుగా పాకాన్ని చేసుకోండి అలాగే ఇప్పుడు పాకం చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనకి పాకం ఇలా గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా జిలేబీ పాకం చేసుకుంటాం కదా అలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని ఇలా నెయ్యి వేసుకొని నేతిలో వేయించుకోండి ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నేతిలో వేయించుకొని 2 సైడ్స్ కి తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి బ్రెడ్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని ఇలా వేసుకొని 1 మినిట్ ఉంచి వెంటనే తీసేయండి ఎక్కువసేపు ఉంచితే బ్రెడ్ అనేది విరిగిపోతుంది వెంటనే తీసి దాన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి ఇలా బ్రెడ్ పీసెస్ పైన షుగర్ సిరప్ ని వేసుకోండి అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది చాలా జ్యూసీగా బాగుంటుంది ఇలా మీరు కూడా ఇంట్లో బ్రెడ్ కాజాని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్